తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శివంపేట మండలం తిమ్మాపూర్లో టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు గంట పాటు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకోవడంతో స్థానిక ఎస్ఐ రమేష్ చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వాగ్వివాదం సద్దుమరిగింది. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూరు గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నల్లరవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడానికి వచ్చిన బీజేపీ తాలూకా ఇన్ఛార్జ్ సింగయ్యపల్లి గోపి, నిమండల పార్టీ అధ్యక్షులు నల్లరవిని, సర్పంచ్ భర్త అశోక్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ నాయకులు స్కూళ్లలో జెండాను ఆవిష్కరించిన తర్వాత మళ్లీ గ్రామ పంచాయతీ దగ్గర జెండాను ఆవిష్కరించడానికి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించడం సరైన పద్ధతి కాదన్నారు. మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ జెండాను ఆవిష్కరణ అడ్డుకున్న సర్పంచ్ ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలంటూ కలెక్టర్ ను డిమాండ్ చేశారు. సర్పంచ్ భర్త పైన మానవ హక్కుల కమిషన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, సర్పంచ్ పెద్దపులి రవి ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినం జరుపుకోనియము అని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళపైన దాడి చేయడం. ఈరోజు మనం రజాకారుల పరిపాలన ఉన్నామా లేకపోతే తెలంగాణ వచ్చిందని ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఏ ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్ల పైన వాళ్ళపైన కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యంగా ఒక మత కులాలను సృష్టించి పార్టీ అలా బతకదు. ఇలా తిమ్మాపూర్ గ్రామంలో హిందూ సాంప్రదాయం అంటే ఇలా హిందువుల పండుగ, పెద్ద పండుగ అయిన దసరా, పితరామాస, సద్దుల బతుకమ్మ. ఈ రోజు శాంతియుతంగా జెండా ఎగిరేసుకుని కూడా మళ్ళమ్మ ప్రాణాలు పోయినా సరే మేము జెండా ఎగిరేస్తామన్నాడు. అది హిందువులకు హిందువులకు పంచాది పెట్టి కొట్లాడి ఈ జాతీయవాదం కాదు, ఇది హిందూ ధర్మం కాదు.